నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ అత్తాపూర్ ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారులు. సుమారు 50,000కు పైగా భక్తులు కృష్ణుని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం ఇస్కాన్ టెంపుల్ నుండి మా ప్రతినిధి అందిస్తారు. దర్శనం చేసుకుంటున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ కి సంబంధించిన మేనేజ్మెంట్ తో మనం ఉన్నాము. కృష్ణాష్టమి ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకొని చూద్దాం. హరే కృష్ణ. అందరికి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఇస్కాన్ అత్తాపూర్ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఎంతో మంది భక్తులు భగవంతుని దర్శనానికి వస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. పోలీస్ వారి సహకారం కూడా ఎంతో బాగా ఉంది. పోయిన సంవత్సరం 40,000 పైచులకు మంది భక్తులు వచ్చారు. ఈ సంవత్సరం కూడా 50,000 పైచులకు మంది భక్తులు వస్తున్నారని మేము విశ్వసిస్తున్నాము, అంచనా వేస్తున్నాము. అందరికీ తగిన ఏర్పాట్లు చేస్తాము. దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి వారికి కూడా మహాప్రసాదాన్ని అందజేస్తున్నాము. కావున తప్పకుండా మీరందరూ ఇస్కాన్ అత్తాపూర్ మందిరం దర్శించండి, స్వామివారి దర్శనం చేసుకోండి, భగవంతుని కృపకు పాత్రలు కండి. ఈరోజు కృష్ణాష్టమి, కృష్ణుడు పుట్టినరోజు. ఆయన పుట్టింది రాత్రిపూట, కాబట్టి రాత్రికి కృష్ణుడికి రాధాకృష్ణులకు అభిషేకం ఉంటుంది 10:30. తర్వాత మహాహారతి, తర్వాత అందరికీ మహాప్రసాదం. అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. హరే కృష్ణ. ఏ విధంగా డెకరేట్ చేశారో కూడా మనం చూడొచ్చు. రకరకాల పువ్వులతో పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి అనగానే చిన్నపిల్లలతో పాటు పెద్దలు అంతా కలిసి దర్శించుకుంటారు. అత్తాపూర్ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుని రకరకాల పువ్వులతో పాటు పళ్ళతో పాటు కృష్ణుని డెకరేట్ కూడా చేశారు. అదేవిధంగా దాదాపుగా భక్తులంతా దర్శించుకోవడానికి కూడా అన్ని సహాయ సహకార్యాలు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఉదయం నుంచి ఇప్పటి వరకే 50,000 మంది వచ్చి దర్శనం చేసుకొని కూడా వెళ్ళారు, ఇంకా వస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులంతా పెరుగుతూ పోతున్నారు. ఇప్పటికే దాదాపు 50,000 మంది దర్శించుకొని వెళ్లారని కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. శ్రీకాంత్, మహా న్యూస్, హైదరాబాద్.